ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసేటువంటి అంశము, శ్రీ మహావిష్ణువుని ఈ పువ్వులతో గనక పూజిస్తే మన మనసులో ఉన్నటువంటి కోరిక అనేది నెరవేరుతుంది. దానికి గల ప్రధాన కారణము ఒక పువ్వు మీద తుమ్మెద తప్పనిసరిగా వారిది మకరందాన్ని అది గ్రహిస్తుంది, తీసుకుంటుంది. అయితే వాసన చూసి అది వాస్తవంగా మరి సుఖిస్తుంది అని చెప్పేసి తెలియచేయటం జరుగుతుంది. కానీ మహాసుగంధ పరిమళాలను వెదజల్లేటువంటి సంపెంగ పువ్వు పైన మాత్రం తుమ్మెద వాలదు. అంతటి రమ్యమైనటువంటి ఆ పువ్వు వైపు తుమ్మెద అసలు వెళ్ళని కూడా వెళ్ళదట. అటువైపు మాత్రం ఒక సంపెంగ పువ్వు వైపు మాత్రమే తుమ్మెద వెళ్ళదు. అందుకే సంపెంగ పూలతోటి పూజ అంటే శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరము, ఇష్టము. స్వామికి ఆ పూలతో గనక పూజ చేస్తే మన మనసులో ఉన్నటువంటి కోరిక అనేది తప్పనిసరిగా నెరవేరుతుంది. అందుకని సంపెంగ పూలతో గనక శ్రీ మహావిష్ణువుని పూజిస్తే యథార్థంగా మన మనసులో ఉన్నటువంటి కోరిక అనేది తప్పనిసరిగా నెరవేరుతుంది. ఇలాంటివి ఎన్నో మరెన్నో అంశాల గురించి తెలుసుకోవాలి అని అంటే సీతాశర్మ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మరి కొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి.